హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ని చూపిస్తున్నాను నన్ను చాలా మంది అడుగుతున్నారు ఇన్ని వంటలు చేస్తారా మీరు మార్నింగే అని నేను ఎలా చేస్తాను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను ఫస్ట్ లేస్తూనే వాటర్ పెట్టుకుంటాను ఇలా మేమైతే వేడి వాటర్ తాగుతాము కాంచుకొని తర్వాత కిటిలు ఉన్నా కూడా కిటిల్ యూజ్ చేయము తర్వాత రైస్ని వాష్ చేసి సో కవ్వడానికి పెట్టేశాను తర్వాత ఇక్కడ పప్పు చేద్దాం అనుకుంటున్నాను సో కందిపప్పును శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇందులో పప్పు తర్వాత కొద్దిగా చింతపండు వేసి వాష్ చేసుకున్నాను తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలో అవన్నీ కట్ చేసుకుంటాను ఆలోపు పప్పు అనేది కొద్దిగా సోక్ అవుతుంది ఆలోపు నేను దీంట్లో ఏమేమి వేయాలో అవన్నీ కట్ చేసుకుంటాను ఇక్కడ నేను ఆకుర పప్పు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఒక చిన్న ఆనియన్ తర్వాత ఒక చిన్న టొమాటో టొమాటోని సీడ్స్ తీసేసుకొని కట్ చేసుకోవాలి సీడ్స్ తీసేసి ఒక చిన్న టొమాటో పీసెస్ వేసుకున్నాను తర్వాత పసుపు కారం తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి కారం వేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేశాను ఆ లవ్ మనకి రైస్ కూడా కొద్దిగా సోక్ అయిపోయి ఉంటుంది రెండు ఒకేసారి ఆన్ చేశాను తర్వాత ఇప్పుడు ఆ కూర పప్పు చేద్దాం అనుకున్నాను కదా దానికోసం కూర తీసుకొద్దామని టెర్రస్ పైకి వెళ్ళాను మాకు టెర్రస్ బచ్చల కూర ఉంది సో నేను బచ్చల కూరని చాలా ఎక్కువగా యూస్ చేస్తాను ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క ఆకు నాకు లీఫీ వెజిటేబుల్స్ అనేవి టెరస్ పై నుంచే తీసుకుంటాను ఎక్కువ ఇలా లీఫీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తున్నాను ఒకసారి ఢిల్లీలో పొల్యూషన్ చూడండి ఎంత దారుణంగా ఉందో తర్వాత దమ్ దుమ్మంతా పట్టింది కదా ఈ ఆకులను నీట్గా వాష్ చేసుకోవాలి ఒక దుమ్మంతా పోయేంత వరకు నీట్గా ఈ ఆకులను వాష్ చేసుకోవాలి అందులో ఏమైనా పురుగు వెంటనే పక్కన పెట్టుకొని తర్వాత ఆకులన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి ఈ లోపు నాకు పప్పు నుంచి విజిల్ వచ్చేసింది అనమాట పప్పు కొద్దిగా వాటర్ ఎక్కువ అవటం వల్లనేమో ఓవర్ఫ్లో అయ్యింది ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఆఫ్ చేసుకున్న తర్వాత నేను తర్వాత ఆకుని పెట్టుకుంటాను తర్వాత ఇక్కడ ఇడ్లీ కోసం ఇడ్లీ బ్యాటర్ని పక్కకు తీసుకుంటున్నాను ప్రస్తుతానికి సరిపోయే ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇడ్లీ పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను నేనైతే పనులను సైమల్టేనియస్గా చేస్తూ ఉంటాను నాకు వన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ అనేది లంచ్ రెండు రెడీ అయిపోతాయి మధ్యాహ్నం ఓన్లీ మా కోసం ఒకటి రైస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇడ్లీ బ్యాటర్కి సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కోసం వాటర్ పెట్టుకుంటున్నాను ఇడ్లీ కోసము వాటర్ని బాయిల్ చేసుకొని తర్వాత ఇడ్లీ ప్లేట్స్లో అవి కాగేలోపు ఇడ్లీ ప్లేట్స్లో బ్యాటర్ని వేసుకొని ఫిల్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ కూడా దాని పని అది చేసేసుకుంటుంది తర్వాత నేను వేరే పని చేసుకోవచ్చు మనకు పప్పు అయిపోయింది కదా ఆ ప్లేస్లో నేను ఇడ్లీని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మనకు రైస్ కూడా కుక్ అయిపోయింది సో రెండు స్టవ్లు ఖాళీగా ఉన్నాయి కదా ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో ఇడ్లీ స్టాండ్ పెట్టేస్తే ఇడ్లీ అవంతక అవి కుక్ అవుతాయి దీంతో మనకేం పని లేదు దీన్ని ఒక స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము తర్వాత బెండకాయ ఫ్రై కోసం బెండకాయని ముందే కట్ చేసి పెట్టుకున్నాను సో ఏవైనా బెండకాయ కానీ దొండకాయ కానీ గోరుచిక్కుడుకాయ చిక్కుడుకాయ కానీ అలాంటి ఫ్రైస్ ఏమైనా ఉన్నాయంటే ముందే వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటాను లేదంటే నార్మల్ అయితే అలానే ఆ రోజే కట్ చేసుకుంటాను ఇప్పుడే అన్ని బెండకాయలను ఫ్రై చేయను జస్ట్ మా హస్బెండ్ కోసం ఒకటే బెండకాయల్ని ఫ్రై చేసుకు పక్కన పెట్టుకుంటాను తర్వాత మా కోసం ఏం తినేటప్పుడు చేసుకుంటాము తర్వాత ఇక్కడ ఆకుకూరను అంతటినీ చిన్నగా కట్ చేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని మనం ముందుగా విజిల్ వచ్చేసింది కదా ఆ విజిల్ వచ్చిన తర్వాత దాన్ని రిమూవ్ చేసుకొని అందులో ఆకుకూర వేసుకోవాలి ఇలా చేస్తే ఆకుకూరలో నుంచి హై మనకి విటమిన్స్ అనేది ఎక్కువ లాస్ అవ్వదు సో నేను పప్పు ఆకుకూర పప్పు చేయాలంటే మ్యాక్సిమం ఇలానే చేస్తాను ఒక్కొక్కసారి అన్నీ కలిపేస్తాను లేదంటే ఇలా చేస్తూ ఉంటాను ఇలా పప్పుని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే మనకు అనేది బాగా కుక్ అవుతుంది లేదంటే వన్ విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి తొందరగా అయిపోతుంది అనమాట ఇక్కడ బెండకాయలు అన్నీ ఫ్రై అయిపోయాయి బెండకాయల్ని బెండకాయలని పక్కకు తీసుకుంటున్నాను బెండకాయలు పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో పల్లీలు ఉప్పు కారం వేసుకుని పెట్టేస్తే బాక్స్కి రెడీ అయిపోతుంది తర్వాత ఇక్కడ నేను మార్నింగ్ మాక్సిమం ఏదైనా జ్యూస్ కానీ రాగి మాల్ట్ కానీ ఏదైనా పెడుతుంటాను బాక్స్కి సో ఇక్కడ కొద్దిగా రాగి పిండి తీసుకొని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేస్తే అది కొద్దిగా బాయిల్ అవుతుంది తర్వాత ఇక్కడ ఇడ్లీ కోసం చట్నీ రెడీ చేసుకుంటున్నాను పప్పులు పల్లీలు వేసి చట్నీ చేస్తున్నాను పప్పులు పల్లీలు వేసుకొని కొద్దిగా ఆనియన్ చిన్నది కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు ఉప్పు వేసుకొని ఇవన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే చట్నీ రెడీ అయిపోతుంది దీనికి తర్వాత తిరు తిరువాత పెట్టేస్తే సరిపోతుంది ఇంకేమీ ఎక్కువ పని ఉండదు ఫాస్ట్గా అయిపోతుంది నేను అందుకే పల్లీల్ని రెడీగా పెట్టుకుంటాను ముందే వేయించి ఒక కిలో అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వేయించుకుంటుంటాను ఇప్పుడు ఇడ్లీకి చట్నీ కూడా రెడీ అయిపోయింది తర్వాత కొద్దిగా తిరువాత వేసేసి పక్కన పెట్టేస్తే ఇడ్లీ చట్నీ అయిపోయింది తర్వాత ఇక్కడ రాగి మల్ట్ కూడా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అవుతున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలు వేసుకుంటే మనకి కొద్దిగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకుంటే సరిపోతుంది నేనైతే షుగర్ని యూజ్ చేయను మ్యాక్సిమం యూజ్ చేయను మా ఇంట్లో షుగర్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాము తర్వాత ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా బెండకాయని ఫ్రై చేశాను కదా తర్వాత ఇందులో ఉప్పు కారం తర్వాత పల్లీలు వేసేస్తే ఈ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై తర్వాత ఇడ్లీ చట్నీ రాగి మాల్ట్ అన్నీ రెడీ అయిపోయాయి పప్పుకొకటి తిరువాత పెట్టేస్తే సరిపోతుంది ఇంకేం పని లేదు ఇప్పుడు బాక్స్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను అన్నం పప్పు తర్వాత బెండకాయ ఫ్రై తర్వాత బాక్స్లో పెరుగు కూడా ఖచ్చితంగా పెడతాను రోజు పెరుగు అనేది ఖచ్చితంగా పెడతాను తర్వాత రాగి మాల్ట్ ఇలా టంబ్లర్లో వేసి పెడతాను తర్వాత అందులో కొద్దిగా బెల్లం డ్రై ఫ్రూట్స్ పౌడర్ తర్వాత దేశీకాండ అదే ఏదైనా వేస్తాను తర్వాత ఇక్కడ ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పీనట్ చట్నీ బాక్స్ని ప్యాక్ చేసేసాను తర్వాత నేను ఇక్కడ నువ్వుల ముద్దలు కూడా స్నాక్స్కి పెట్టేస్తాను ఇలా అన్ని బాక్స్ ప్యాక్ చేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ ఏ సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ కల్లా వెళ్ళిపోతారు సో తినడానికి అంత ఎర్లీగా తినరు సో నేను అన్ని ప్యాక్ చేసేస్తాను బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్యాక్ చేస్తాను తర్వాత ఇది పిల్లల కోసము ఇడ్లీని కట్ చేసేసి మీద చట్నీ కానీ కొద్దిగా నెయ్యి వేసేసి పొడి వేసేస్తే వాళ్ళే తినేస్తారు ఇది నా మార్నింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ రొటీన్ అండి ఇలా ఉంటుంది హడావిడి హడావిడిగా నన్ను లంచ్ బాక్స్ ప్యాకింగ్ వీడియోస్లో చాలామంది అడుగుతున్నారు మీరు మార్నింగే ఇన్ని ఐటమ్స్ ఎలా చేస్తారు అని అందుకే ఈ వీడియో షూట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూడ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి